नमस्ते नेनु मी कौशिक ई वीडियोलो मी जेन्युइन सिबिल स्कोर नी केवलम 2 मिनिट्स लो फ्री गा ए विधंगा चेक चेसुकोवालो नेनु ना फोन लो ना सिबिल स्कोर नी चेक चेसी मीकैते चूपिस्ता अदे विधंगा मन क्रेडिट रिपोर्ट नी लेदा सिबिल रिपोर्ट नी फ्री गा ए विधंगा डाउनलोड चेसुकोवालो कूडा चूपिस्ता अदे विधंगा आ सिबिल रिपोर्ट लो एम उंटुंदो कूडा नेनु प्राक्टिकल गा पिन टू पिन मीकैते नेर्पिस्ता सो ई वीडियो नी लास्ट वरकु चूडंडी अंते काकुंडा इंतवरकु ई चैनल नी सब्सक्राइब चेसुकोकपोते इप्पुडे सब्सक्राइब चेसुकोंडी नेनु मी कौशिक मरिडी असलु सिबिल स्कोर अन्ना क्रेडिट स्कोर अन्ना रेंडु ओकटेना ओकटे नार्मल गा దీన్ని క్రెడిట్ స్కోర్ అంటాం ఒకవేళ క్రెడిట్ స్కోర్ని మనం సిబిల్ అనే క్రెడిట్ బ్యూరో వద్ద చెక్ చేసుకుంటే అదే సిబిల్ స్కోర్ అర్థమైందా మన ఇండియాలో కొన్ని క్రెడిట్ బ్యూరోస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ ఎక్స్పీరియన్ ఈక్విఫాక్స్ సిఆర్ఐఎఫ్ హైమార్క్ ఇవి క్రెడిట్ బ్యూరోస్ అర్థమైందా సో వీటిల్లో చాలా ఇంపార్టెంట్ సిబిల్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ చెక్ చేసేది సిబిల్ స్కోర్నే అనగా సిబిల్ అనే క్రెడిట్ బ్యూరో ఇచ్చే స్కోర్ని చాలా బ్యాంకులు చూస్తాయి చూసి ఆ తర్వాత మాత్రమే లోన్ని ఇస్తూ ఉంటాయి సో ఇంపార్టెంట్ సిబిల్ క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్ ద్వారా చెక్ చేసుకుంటే అది ఎక్స్పీరియన్ క్రెడిట్ స్కోర్ సిబిల్ వద్ద చూసుకుంటే సిబిల్ స్కోర్ క్లియర్ సో ఇక్కడ బ్యాంకులు ఏం చేస్తాయంటే అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు లోన్ ఇచ్చింది అలా లోన్ ఇచ్చిన సమాచారాన్ని వెంటనే ఈ క్రెడిట్ బ్యూరోస్కి పంపిస్తుంది బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లోన్ని కస్టమర్కి ఇవ్వగానే ఆ సమాచారాన్ని పంపిస్తుంది ఈ క్రెడిట్ బ్యూరోస్కి సో ఇవి మన స్కోర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి స్కోరు నార్మల్గా 300 to 900 మిడిల్లో ఉంటుంది మనం కనుక ఈ లోన్ని తీసుకున్న తర్వాత ఈఎంఐస్ని ఆన్ టైంలో కడితే ఈ స్కోర్ పెరుగుతూ ఉంటుంది ఆన్ టైంలో కట్టకుండా మానేస్తే ఈ స్కోర్ తగ్గుతూ ఉంటుంది 750 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే బ్యాంకులు మనకైతే లోన్ని శాంక్షన్ చేస్తాయి 600 500 ఆ విధంగా ఉంటే ఏ బ్యాంకు మనకైతే లోన్ ఇవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉంది 800 ఆ విధంగా ఉంది 830 అలా ఉంటే వడ్డీ చాలా తక్కువ మనకి అర్థమైందా బ్యాంకులు మనకైతే చాలా తక్కువ వడ్డీకి ఈ లోన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాయి ఎక్కువ లోన్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది మన స్కోరు 830 850 ఆ విధంగా ఉంటే బ్యాంకులు మనకైతే చాలా ఎక్కువగా లోన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాయి సో అందుకనే ఈ క్రెడిట్ స్కోర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ విధంగా చెక్ చేయాలో నేనైతే చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ సిబిల్ స్కోర్ ఓకేనా ఓపెన్ చేస్తున్నా క్లిక్ ఓకేనా ఇక్కడ చెక్ యువర్ సిబిల్ స్కోర్ వీళ్ళు చెప్తుంది మేము సిబిల్ స్కోర్ని చూపిస్తామని చెప్తూ ఉన్నారు అది కూడా జెన్యున్ ఓకేనా చెక్ స్కోర్ క్లిక్ ఇక్కడ నంబర్ ఏ నంబర్తో అయితే ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయిందో ఆ నంబర్ని ఇవ్వండి ఓకేనా ఇవ్వగానే ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయండి ఎంటర్ చేసా ఓకేనా లోడ్ అవుతుంది నాకైతే డైరెక్ట్గా వచ్చింది ఎందుకంటే ఈ వీడియో చేసే ముందే నేను రిపోర్ట్ని డౌన్లోడ్ చేసా అలా డౌన్లోడ్ చేయడానికి నేను నా పేరు నా పాన్ కార్డ్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నంబర్ అనగా ఏ నంబర్తో అయితే నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ అయిందో ఆ నంబర్ ఇచ్చా సో అన్నీ ఇచ్చినందుకు డైరెక్ట్గా నాకైతే చూపించింది ఎంత నా స్కోరు 765 అర్థమైందా చూడండి 32 అనగా 300 to 650 ఉంటే రెడ్ అనగా బాగాలేదు 650 to 700 ఓకే 700 to 749 గుడ్ అదే 750 to 900 వరకు సూపర్ చూపిస్తుంది 765 దానికంటే ఎక్కువ ఉంటే మంచిది 850 ఉంటే సూపర్ ఉండాలి ప్లాన్ చేసుకోండి ఓకేనా నా స్కోరు 765 ఏ విధంగా రిపోర్ట్ని డౌన్లోడ్ చేయాలి ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ అంతే వస్తుంది
ఈ విధంగా మనమైతే మన రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ రిపోర్ట్ ఎలా ఉంటుంది మీకైతే దాన్ని కూడా చూపిస్తా. ఓకేనా? నేను నా ల్యాప్టాప్లో ఆ రిపోర్ట్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేశా. సిబిల్ ఓకేనా, సిబిల్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు డౌన్. ఇది నా స్కోర్ 765 కదా. అదేవిధంగా ఇక్కడ నా డీటెయిల్స్, నా అడ్రస్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అంతా ఇక్కడైతే ఉంటుంది డౌన్. హా, ఇది ఇది క్రెడిట్ ఫ్యాక్టర్స్. ఈ కారణాల చేత మన స్కోరు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ స్క్రీన్ మీద ఏమైతే ఉన్నాయో ఆ కారణాల చేత మన స్కోరు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ వన్, రీపేమెంట్ హిస్టరీ చెప్పాను. లోన్ తీసుకున్న తర్వాత ఆన్ టైంలో కడితే, ఈఎంఐస్ని డేట్ కన్నా ముందు కడితే మన స్కోర్ పెరుగుతూ ఉంటుంది, కట్టకపోతే తగ్గుతూ ఉంటుంది. నా స్కోరు కాస్త తక్కువ ఉంది, 765 అంటే కాస్త తక్కువే, యాక్చువల్గా 800 ఉండాలి. అలా 800 నుంచి 765కి తగ్గడానికి కారణం రీపేమెంట్ హిస్టరీ. అంటే ఏంటి? టోటల్ 152 పేమెంట్స్లో నేను ఆన్ టైంలో కట్టినవి 148, అనగా 4 పేమెంట్స్ నేనైతే మిస్ చేశా. అలా 4 పేమెంట్స్ మిస్ చేసినందుకు నా స్కోర్ కాస్త తగ్గింది. సో మీరు అస్సలు మిస్ చేయకుండా ఆన్ టైంలో కట్టండి. సెకండ్ వన్, క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ చెప్తూ ఉంటా అస్తమాటు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డు ఉంది, ఆ కార్డులో మీరైతే 30% ప్రతీ నెల యూజ్ చేయాలి. అర్థమైందా? ఒక కార్డు ఉంది, ఆ కార్డు లిమిట్ 100,000, 100,000లో ప్రతీ నెల 30,000, అనగా 30%, 30,000 కన్నా తక్కువ డబ్బునే యూజ్ చేయండి. ప్రతి నెల 80%, 90%, లేకపోతే 100%, ఆ విధంగా యూజ్ చేస్తున్నట్లయితే మీ స్కోర్ తగ్గుతుంది. సో నేను ఆ విధంగా యూజ్ చేయట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నా లిమిట్ 57,000, కానీ నేను యూజ్ చేసింది 0, -80, అంటే ఏంటి? క్యాష్ బ్యాక్ అది ఇది వచ్చింది. సో అందుకనే ఇంపాక్ట్ గుడ్. నెక్స్ట్ వన్, టైప్ ఆఫ్ క్రెడిట్. లోన్స్లో 2 టైప్స్, సెక్యూర్డ్ లోన్, అన్సెక్యూర్డ్ లోన్. సెక్యూర్డ్ అంటే ఒక ఐటెంని, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్, ఇల్లు బ్యాంకుకి గ్యారంటీ, మనం కట్టకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది బ్యాంక్. కార్ లోన్, కారు బ్యాంకుకి గ్యారంటీ, కట్టకపోతే కార్ చలో. అదే అన్సెక్యూర్డ్ లోన్ అంటే పర్సనల్ లోన్. పర్సనల్ లోన్లో ఎటువంటి తనఖా, ఎటువంటి గ్యారంటీ లేకుండానే మన జీతాన్ని చూసి ఇస్తూ ఉంటాయి బ్యాంక్స్. సో అది అన్సెక్యూర్డ్ లోన్. ఎప్పుడైనా సరే అన్సెక్యూర్డ్ కన్నా సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ ఉండాలి. సో ఆపోజిట్లో ఉంటే సెక్యూర్డ్ లోన్ 0, అన్సెక్యూర్డ్ ఎక్కువ, అలాంటప్పుడు తగ్గుతూ ఉంటుంది మన స్కోర్. అదేవిధంగా లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాది ఓల్డెస్ట్ అకౌంట్ 61 మంత్స్, అనగా 5 ఇయర్స్ బ్యాక్ నా ఫస్ట్ లోన్ ఓపెన్ అయింది. అది మేబీ కార్డు కావచ్చు, అనగా క్రెడిట్ కార్డు కావచ్చు, లేకపోతే లోన్ కావచ్చు. 5 ఇయర్స్ బ్యాక్ నేనైతే ఫస్ట్ లోన్ అకౌంట్ని ఓపెన్ చేశా. సో ఈరోజుకి 61 మంత్స్, సో 5 ఇయర్స్గా నా లోన్ అకౌంట్ ఉంది కాబట్టి ఇంపాక్ట్ గుడ్. ఓకేనా? అదే రీసెంట్గా ఓపెన్ చేసి ఉంటే ఇది మేబీ బ్యాడ్, అది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో పాత క్రెడిట్ కార్డ్స్ని క్లోజ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ మీరు కూడా ఓపెన్ చేశారు, కార్డు ఉంది కానీ పెద్దగా యూజ్ చేయట్లా, క్లోజ్ చేయకండి, ఉంచుకోండి. సో ఎప్పుడైనా సరే ఏజ్ ఆఫ్ లోన్ అకౌంట్ కాస్త ఎక్కువ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, క్రెడిట్ ఎంక్వైరీస్. ఇప్పుడు నా ఫోన్లో చూసుకున్న స్కోరు, ఇది సాఫ్ట్ ఎంక్వైరీ. ఎన్నిసార్లైనా నా స్కోర్ని నేను చెక్ చేసుకోవచ్చు. అదే బ్యాంకు మనకి లోన్ ఇచ్చే ముందు మన స్కోర్ని చూస్తే అది హార్డ్ ఎంక్వైరీ. హార్డ్ ఎంక్వైరీస్ జరిగితే మన స్కోర్ తగ్గుతూ ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నా హార్డ్ ఎంక్వైరీస్ 18. సో అన్ని బ్యాంకులు నాకు లోన్ ఇచ్చే ముందు వాళ్ళ సర్వర్లో చూశాయి, నా పాన్ కార్డు కొట్టి చూశాయి. సో అందుకని చెప్పి కాస్త తగ్గడానికి ఛాన్స్ ఉంది, హార్డ్ ఎంక్వైరీస్ తక్కువ ఉండాలి. అర్థమైందా? సో 18 ఉన్నాయి, 18 అంటే ఓకే,
లాస్ట్ 3 మంత్స్గా 4.9. ఓకే, ఇవి ఎక్కువ ఉన్నా కూడా మన స్కోర్ తగ్గుతుంది, ఇంపాక్ట్ గుడ్. అదేవిధంగా డౌన్, ఇవి నా లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ 2 ఉన్నాయి, అందులో ఎల్లో ఉంది కదా, ఎల్లో ఉంటే ఏంటంటే మిస్ చేశా, అంటే పేమెంట్ కాస్త లేట్ అయింది. ఇక్కడే ఉంది చూడండి, బ్యాడ్ అకౌంట్, నేను మిస్ చేశాను చెప్తుంది. అదేవిధంగా పర్సనల్ లోన్ 1, అదర్ లోన్స్ 4, అందులో ఒక లోన్ లేట్గా కట్టా, సో అదే చూపిస్తుందన్నమాట. అండ్ ఏం లోన్స్, అన్నీ వచ్చేస్తాయి. ఇది లోన్, ఈ లోన్ నా రిపోర్ట్లో ఉంది. ఒకవేళ ఈ లోన్ లేకుండా వేరే వాళ్ళది ఎక్కేస్తే మనం సిబిల్ వాళ్ళకి రిపోర్ట్ చేసుకోవచ్చు. సిబిల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మనమైతే రిపోర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళైతే చూస్తారన్నమాట, సరి చేస్తారు. అదేవిధంగా ఇంకొకటి, సో ఆన్ టైంలో కట్టేనా, కడుతూ ఉన్నా, ఒకసారి మాత్రం లేట్ అయింది, ఓకేనా, డౌన్. ఇది ఇంకొక లోన్, ఆన్ టైంలో కడుతున్నానా లేదా, కట్టా, అన్నీ ఆన్ టైంలో కట్టా. ఇది ఇంకొక లోన్, యాక్టివ్ క్రెడిట్ కార్డ్ ఎస్ బ్యాంక్, ఓకేనా, చూపిస్తుంది డౌన్, ఆన్ టైంలో కడుతూ ఉన్నా పేమెంట్. నెక్స్ట్ వన్ ఇంకొక పర్సనల్ లోన్ చూపిస్తుంది, ఓకేనా. ఇవన్నీ నా లోన్స్ అన్నమాట, ఇంకొక క్రెడిట్ కార్డ్. సో ఇలా మన పేరు మీద ఎన్ని లోన్స్ ఉన్నా కూడా చూపిస్తుంది. ఈ విధంగా మనమైతే చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ అయింది ఈ లోన్ అకౌంట్, క్లోజ్ అయింది అని చెప్పి చూపిస్తుంది, పాతవి కూడా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ డౌన్, అండ్ చాలాసార్లు మనం అమెజాన్ పే లేటర్, ఫ్లిప్కార్ట్ పే లేటర్, అది ఇది స్లైసు, ఆ యాప్ ఈ యాప్ అని చెప్పి తీసుకుంటుంటాం కదా, అది కూడా చూపిస్తుంది, ఓకేనా, చెక్ చేసుకోండి. అండ్ ఇది క్రెడిట్ ఎంక్వైరీస్, ఇన్ని బ్యాంకు వాళ్ళు నా స్కోర్ని చూశారు, అర్థమైందా. ఇవన్నీ క్రెడిట్ ఎంక్వైరీస్, ఎంత అమౌంట్కి ఎంక్వైరీ చేశారో కూడా ఇక్కడైతే చూపిస్తుంది అన్నమాట. దీన్ని క్రెడిట్ రిపోర్ట్ అంటాం, అస్తమాటు ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి, మంచిది. వేరే వాళ్ళవి ఎంట్రీ అయితే రిపోర్ట్ చేయండి. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూస్తే దయచేసి కామెంట్లో చెప్పండి, ఇంతవరకు చూసాం, బాగుంది కంటెంట్, అంటే నచ్చితే బాగుంది, నచ్చకపోతే బాగాలేదు అని చెప్పి చెప్పేసేయండి, ఫీడ్బ్యాక్ ఉంటే, ఓకేనా. అండ్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలో తెలియదు, ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. హోమ్ లోన్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు, కోర్స్ ఉంది. ప్రతి దాని గురించి కోర్స్ ఉంది. ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కోర్సులు ఉన్నాయి. అండ్ ఫార్మింగ్ బిజినెస్, ఎవరైతే ఆ ఫార్మింగ్లో లేకపోతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఏ విధంగా సక్సెస్ అయ్యారో A to Z నేర్పిస్తారు. మేము డైరెక్ట్గా మా కెమెరామెన్స్ని తీసుకుని అక్కడికి వెళ్ళి A to Z ప్రాక్టికల్గా మేమైతే షూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హనీబీ, హనీబీ ఏ విధంగా చేయాలి ఫార్మింగ్, A to Z హనీబీ ఫార్మింగ్ చేస్తున్న మెంటరే నేర్పిస్తారు. మేము రీసెంట్గా అరకు వెళ్ళి షూట్ చేశాం. సో ఈ కోర్సులు ఏంటి, బెంగళూరు నుంచి అరకు వెళ్ళి షూట్ చేశారా? ఒక్కొక్క కోర్సు అయితే 10,000-20,000 ఉంటుంది అనుకోవచ్చు. లేదు, జస్ట్ 399, స్టార్టింగ్ ఫ్రమ్ 399 అంతే. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.